హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు ఈ వీడియోలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడానికి ఎవరిని ఉద్దేశించిన కాదు, ఇది ప్రతి ఒక్కరైతే గమనించాలి. అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థ కోసం నిర్మించినటువంటి ఎఫ్ఓఎస్ సంస్థ వారైతే వాలంటీర్లకు ఒక విన్నపాన్ని అయితే కోరడం జరుగుతుంది. అది ఏంటి విన్నపం అయితే తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వాలంటీర్ మిత్రులకి అయితే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది అయితే మాత్రం ఒక గమనికలా తీసుకుంటారని చెప్తున్నాను. ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ నిర్లక్ష్య రాశులైనటువంటి వృద్ధులను మోసగించి డబ్బు కాజేసినటువంటి ఉదంతంలో ఇటీవలనే ఒక వాలంటీర్ విధుల నుంచి తొలగించబడ్డాడు. సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు చేశారన్నమాట. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్గా మీ కర్తవ్యాలను బాధ్యతలను మరిచి ప్రవర్తించవద్దని ధన్యవాదాలు తెలియజేస్తూ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అంటే ఎఫ్ఓఏ వారైతే వాలంటీర్కైతే ఒక విన్నపాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ఎఫ్ఓఏ సంస్థ వారు ఇటువంటివి ఏదైనా వాలంటీర్ చెప్పాలంటే ఈ ఫామ్ను అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే ఎవరిని కూడా కించపరచడం కాదు, జస్ట్ మీకు ఒక విన్నపాన్ని మీకు తెలియజేయడం కోసమే ఇవి ఎవరు చేయొద్దు అనేది ఒక మీలో ఒకరిగా తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్లు చాలామంది చేస్తున్నారు. ఎక్కడో ఇటువంటి ఒకటో రెండు జరగడం వల్ల మన వ్యవస్థకు అయితే కొంచెం చెడ్డపేరు వస్తుంది. దయచేసి కూడా ఇది మన మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు, ఇటీవల వాలంటీర్ అయితే అంటే ఒక వృద్ధుల దగ్గర నుంచినటువంటి భంగం కలిగిస్తూ ప్రభుత్వ ప్రతిష్టకి ఈ విధంగా వృద్ధులు మోసగించి డబ్బులు కాజేయడం జరిగింది. ఒక వాలంటీరు అందరూ చేస్తారని కాదు, సో ఎవరో ఒకరు ఉన్న వల్ల వాళ్ళకి ఈ వ్యవస్థకి చెడ్డపేరు రాకూడదని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి. మీరు లైక్ చేయకుండా పర్లేదు కానీ, కామెంట్ చేయకుండా పర్లేదు కానీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలిసి ఈ యొక్క వాలంటీర్లు అనేవి తెలుసుకుంటారు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.